नमस्कार जेएम जे न्यूज़ को स्वागत नैन विजय कुमार दाचर्ला वार्ताल्लोनी मुख्यांश राष्ट्र में नेलाखरु वरकु पोडिगिंचिन कर्फ्यू निबंधनलु कैबिनेट सब कमिटी सामवेश में निर्णय ब्लैक फंगस चिकित्सनु आरोग्यश्रीलो चेर्चुतुन्नट्लु प्रकटन राजकीयालकु अतीतंगा ఒంగోలు नगर पालक संस्थलो एन्निकैन कॉर्पोरेटर्लु कोविड नियंत्रणकु ముందుకు రావాలి పిలుపునిచ్చిన मंत्री బాలినేని శ్రీనివాస్ రెడ్డి ग्राम स्थाई वालंटीर्लु चेपट्टिन कोविड सर्वे विवरालनु कंप्यूटर अप्लोड चेयनि वारिनि विधुल नुंडि तोलगिंचडानिकि चर्यलु तीसुकोवाली अधिकारुलनु आदेशिंचिन जिल्ला कलेक्टर पोला भास्कर राष्ट्रंलो करोनातो पाटु पेरिगिन ब्लाक् फंगस् केसुल संख्य राष्ट्रव्याप्तंगा 12 केसुलु नमोदु जिल्लालो ब्लाक् फंगस् तो ओकरु मृति आंध्रप्रदेश इप्पटिवरकु उन्न कर्फ्यूनु नेलाखरु वरकु पोडिगिस्तू जगन् सर्कार् निर्णयं तीसुकुंदि इवाळ एपी कैबिनेट सब कमिटी समावेशं निर्वहिंचारु ఈ సమయంలో నిశితంగా చర్చించి కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని సత్ఫలితాలు రావాలంటే కనీసం 4 వారాల కర్ఫ్యూ ఉండాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రూరల్ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు. వాలంటీర్లు ఆశా వర్కర్లు సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యంగా కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని పిల్లలకు ఆర్థిక సహాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను జగన్ ఆదేశించారు. అయితే కర్ఫ్యూ సడలింపులను తగ్గించాలని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇందుకు జగన్ స్పందిస్తూ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి 10 రోజులు మాత్రమే అయిందని జగన్ తెలిపారు. ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి 12 వరకు ఆ కర్ఫ్యూ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ సమయంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చేమగుర్తి మండలం రామతీర్థం గ్రామంలోని క్యాంపు కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి అనే పేద మహిళ ప్రమాదంలో తన కాలు పోగొట్టుకుంది. తనకు ఒక కృత్రిమ కాలు ఇప్పించమని శివం ఫౌండేషన్ దృష్టికి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెను కాకినాడకు పంపించి ఆమె సైజుతో కృత్రిమ కాలు ఒకటి తయారు చేపించి తెప్పించారు వారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నూనె వెంకట సుబ్రహ్మణ్యం పెళ్లి రోజు సందర్భంగా ఆమెకు డాక్టర్ జవహర్ సమక్షంలో అందజేశారు. ఆమెకు నిత్యావసర సరుకులను శివం ఫౌండేషన్ అందించింది. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి తనకు సహాయం చేసిన ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూనె అనుదీప్, నూనె వంశీకృష్ణ, శివం ఫౌండేషన్ ఫౌండర్ గొల్లపూడి హరి, రమేష్, వాసు, కంట నవీన్, మధు, మొగిలిశెట్టి ప్రసాద్, యేసుబాబు, వినయ్ తత్తలు పాల్గొన్నారు. రాజుగారు చెప్పినట్టుగా జాతులు తీసుకొని అన్నీ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. నా పేరు భాగ్యలక్ష్మి, నేను రాంతర్థంలో ఉంటాను. నాకు యాక్సిడెంట్ అయి కాలు పోయింది. శివ ఫౌండేషన్ వారు నాకు కాలు తెప్పించారు కాకినాడ నుంచి. అందుకు వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ సిబ్బంది, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు ఎనలేనివని, వారు చేస్తున్న సేవకు కృతజ్ఞతగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని న్యూ విజన్ మినిస్ట్రీస్ ఇండియా ఫౌండర్ కొడవడకంటి డానియల్ రాజేంద్ర తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో లవ్ యువర్ నైబర్ రెండవ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ సిబ్బందికి, వైద్య సిబ్బందికి సుమారు 30 మందికి బియ్యం, కందిపప్పు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులను అందజేశారు. మాతా శిశు వైద్యశాలలో అప్పుడే జన్మించిన శిశువులకు బేబీ బెడ్స్ను అందజేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నీతో పాటు నీ తోటివారి ఇబ్బందులను గమనించి వారికి సహాయపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో న్యూ విజన్ మినిస్ట్రీస్ ఇండియా ఫౌండర్ డానియల్ రాజేంద్ర, సుజాత, ప్రతిభ, మీనా, పాస్టర్ కృపాస్వరూప్, మనోజ్ కుమార్ మరియు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. స్తోత్రం చెల్లించు. ఈ కరోనా కాలంలో డాక్టర్లు కానీ నర్సులు కానీ పారిశుద్ధ సహాయం చేస్తున్నారు. వారిని ఆశీర్వదించాలి, వారి కుటుంబాలను దీవించమని యేసునామం నడుస్తుంది. దేవుని గరనామ స్తోత్రములు. మరి కరోనా సెకండ్ వేవ్ మన భారతదేశాన్ని ఎంత వణికిస్తుందో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో మనందరికీ తెలుసు. ప్రజలు అప్పటికీ అప్రమత్తంగానే ఉన్నారు. ప్రభుత్వం చెప్పినట్టుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇన్ని తీసుకుంటున్నప్పుడు కూడా
ఈ విషయమై ముఖ్యంగా దేవుని ప్రార్థన చేయాలి. మనం ఎక్కడెక్కడ ఏమేమో చేస్తున్నాం కానీ దేవుని ప్రార్థన చేస్తే దేవుడు కరుణ చూపిస్తాడు. తర్వాత ఈ హాస్పిటల్లో మేము ఒకసారి వచ్చినప్పుడు ఆ తర్వాత ఈ మున్సిపల్ కార్మికులు గాని కాబట్టి మేము ఒకటే అనుకున్నాం ఏందంటే ఈ పరిశుద్ధ కార్యక్రమలకు ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు అయ్యా మాకు ఏదో ఒకటి చేయమన్నప్పుడు మాకు తోచిన సహాయంగా వారికి మేము ఈ బియ్యము కూరగాయలు ఆ తర్వాత ఈ హైజీన్స్ కాబట్టి మరి ఈ విధముగా ఎంతో మంది మాకు సహాయపడుతున్నారు ఇచ్చిన ఈ ఇవి మాకు ఇచ్చిన దాతలను బట్టి కూడా మేము దేవుని స్తోత్రం చేస్తున్నాం కాబట్టి మరీ ముఖ్యముగా ప్రభుత్వం వారికి సహకరించాలి ఆ తర్వాత పోలీస్ వారికి సహకరించాలి ఆ తర్వాత మనల్ని మనము ఈ కరోనా నుండి జాగ్రత్త పడాలని కోరుతూ ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘ ప్రాంగణంలో ప్రతిష్ఠితమైన శ్రీ ఆది శంకరాచార్యుని విగ్రహం వద్ద శంకర జయంతి ఉత్సవాలను వేడుకగా జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా స్వామివారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అనంతరం హరస్వరూపమైనటువంటి ఆది శంకరాచార్యులు వారిని మారేడు దళాలతో భక్తి శ్రద్ధలతో అర్పించారు. అనంతరం స్వామివారికి మంగళహారతులను సమర్పించారు. పరిమిత సంఖ్యలో వచ్చిన భక్తులు హారతులను స్వీకరించి శంకరాచార్యుల వారి బోధనల పట్ల తమకున్న భక్తి భావనను చాటుకున్నారు. పరబ్రహ్మాస్మై శ్రీ గురవే నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం ఓం ఆదిశంకరాచార్యస్వామి దేవతాయే నమో నమః ధ్యాయామి ధ్యానం సోదకస్థానం సమర్పయామి పంచామృతస్థానం సమర్పయామి వస్త్రార్ధమక్షతాం సమర్పయామి యజ్ఞోపవీతార్ధమక్షతాం సమర్పయామి ఓం నిధనపతయే నమః ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ భగవత్ రామార్జ స్వామికి గోదేవతకు గాయత్రీ మాతకు పార్వతీ. రాష్ట్రంలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 కేసులు నమోదైనట్లు తెలిసింది. కోవిడ్ బాధితుల్లో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బయటపడుతోంది. బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా ఐసీయూలో ఉండడం, ఆక్సిజన్ స్టెరాయిడ్స్ వాడే వారిలో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బయటపడుతోందని వైద్యులు చెబుతున్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. తర్వాత ప్రకాశం ఒక కేసు నమోదు అయింది. వీరు చెన్నైలో చికిత్స తీసుకుంటున్నారు. కర్నూలులో చికిత్స పొందుతున్న ఇద్దరు ఇప్పటికే మృతి చెందారు. ఇప్పటి వరకు కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్తో భయం గుప్పిట్లో జీవిస్తున్న జనాలకు కొత్తగా బ్లాక్ ఫంగస్ కలవరపెడుతోంది. ఇప్పటి వరకు వినడం తప్ప ఎలాంటి కేసులు నమోదు కాలేదని జిల్లావాసులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో తొలిసారిగా ఒంగోలులో ఈ కేసు నమోదైంది. ఒంగోలు శర్మ కాలేజీ ఎదురు సీతారామపురం ఏరియాకు చెందిన కందిపట్ల శ్రీను గతంలో ఓ ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసి మానేశాడు. అయితే గత ఏప్రిల్లో కోవిడ్ బారిన పడి కందుకూరు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొంది కోలుకున్నాడు. శ్రీనుకి 15 రోజుల క్రితం ఒక కన్ను మూసుకుపోయింది. అయితే చీమ కుట్టిందన్న భావనతో ఐ డ్రాప్స్తో సరిపెట్టుకున్నాడు. అయితే 2-3 రోజులైనా నయం కాకపోవడంతో కంటి వైద్యులను సంప్రదించారు. పరీక్షించిన వైద్యులు అది బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ అని గుర్తించారు. దీనికి చికిత్స హైదరాబాద్ చెన్నైలో మాత్రమే ఉందని, కంటిని తొలగించాలని వైద్యులు సూచించడంతో శ్రీను దంపతులు హైదరాబాద్కు వెళ్లారు. అయితే అక్కడ అన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎలాంటి వైద్యం లభించకపోవడంతో ఈ నెల 12న చెన్నైలోని SRM ప్రైవేట్ వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అతనికి ఒక కన్ను పూర్తిగా కనిపించడం లేదు. అలాగే ఇన్ఫెక్షన్ మెదడుకు చేరే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వైద్యం ఖర్చు సుమారు 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు అవుతుందని వైద్యులు తెలియజేయడంతో శ్రీను భార్య మాలతి దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కందుకూరు మున్సిపాలిటీలో వార్డు సచివాలయం 3లో ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న మాలతికి శ్రీనుతో 6 నెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భిణి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీను దంపతులు ఇప్పటికే
జరిగే స్తోమతకు మించి 4 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయగా ఇంకా 15 లక్షల రూపాయలు అవసరం ఉండడంతో దాతల సహాయాన్ని అర్థిస్తున్నారు. సహాయం చేయదలిచిన వారు 7794896521 ద్వారా గూగుల్ పే ఫోన్ పే ద్వారా పంపాలని ఆమె కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఒంగోలులో తొలి కేసు నమోదు కావడంతో ప్రజల్లో కూడా చర్చనీయాంశమైంది. మరోవైపు ఆరోగ్య శాఖ ఇప్పటి వరకు దీనిపై దృష్టి సారించలేదు. బ్లాక్ ఫంగస్ పై ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లభ్యం కాలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఏపీ నుంచి ఆరోగ్య శాఖ ప్రతినిధులు హాజరవుతున్నా అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏప్రిల్లో ఏప్రిల్ 20కి కోవిడ్ అటాక్ అయిందండి. ఆ కోవిడ్ తోటి 6 మంత్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. 6 డేస్ తర్వాత 1 డే ఇంటి దగ్గరికి డిశ్చార్జ్ అయిన 1 డేకి ఇలా ఐకి ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఆ ఇన్ఫెక్షన్ తోటి ఐ హాస్పిటల్ చూపిస్తే ఐ హాస్పిటల్లో ఇది ఇక్కడ ట్రీట్ చేసేది కదమ్మా, పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, హైదరాబాద్ కానీ మెడ్రాస్ కానీ గుంటూరు కానీ అని చెప్పారండి. గుంటూరు హైదరాబాద్ తీసుకెళ్ళామండి. అన్ని హాస్పిటల్స్ తిప్పాము. ఒక పెద్ద హాస్పిటల్ జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకొని ఎంఆర్ఐ బ్రెయిన్ అవన్నీ తీయించారు. ఇక్కడ చూడరు, మీరు మెడ్రాస్ తీసుకెళ్ళండి అంటే మెడ్రాస్ తీసుకొచ్చామండి. మెడ్రాస్ తీసుకొని వచ్చి జాయిన్ చేశాము. వాళ్ళు అది బ్లాక్ ఫంగస్గా చెప్పారు, మ్యూకర్ మైకోసిస్. ఇప్పుడు కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకి ఇది వస్తుంది అని చెప్పారండి. దాని తర్వాత ఇక్కడ ఎస్ఆర్ఎంఎస్లో జాయిన్ చేసిన తర్వాత వీళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి. నిన్న సాయంత్రం సర్జరీ జరిగింది. సర్జరీకి 3.5 లాక్స్ అయ్యాయండి. నేను మాకు పెళ్ళయి 6 మంత్సే అవుతుంది. నేను 6th మంత్ ప్రెగ్నెంట్ అండి. నేను చేయగలిగినంత వరకు నేను చేస్తున్నాను. నాతో చాలా వరకు అయినంత వరకు నేను చేశానండి. నాకు మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంత ఖర్చు అది అంతా ట్రీట్మెంట్ అయ్యేసరికి 18-20 లాక్స్ అవుతుందంట. ఇంత ఖర్చు నేను పెట్టుకోలేను. నాకు ఎవరైనా హెల్ప్ చేయండి. చాలా చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాను. మీరందరూ కలిసి నాకేమైనా హెల్ప్ చేసి, నాకు ఏమైనా యూజ్ చేసి, నా భర్తకి హెల్త్ క్యూర్ అయ్యేలాగా చేస్తే మీ అందరికీ రుణపడి ఉంటానండి. దయచేసి మాకు హెల్ప్ చేయండి. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. సమావేశాన అనంతరం మంత్రి ఆళ్ళనాని మాట్లాడుతూ కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆర్థిక సహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ తెలిపారన్నారు. అర్హుల పేర కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని ప్రతి నెల వారికి ఇచ్చేలా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని ఆళ్ళ నాని తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ అందరికీ అందేలా ప్రయత్నం చేయాలని ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబలిమి వెంకటేశ్వరరావు అన్నారు. ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాఠశాలలను తెరిచి అర్జెంటుగా ఇప్పుడు 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి టీచర్లను పాఠశాలలకు పిలిపించి వాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడే ప్రయత్నం చేయడం సబబు కాదని సూచించారు. ఆదిమూలపు సురేష్ ప్రకటనలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టబోమని, పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రకటించారని, ఇప్పుడు లాక్డౌన్ను ఉల్లంఘిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పరీక్షల నిర్వహణ విషయంలో విద్యాశాఖ మంత్రి పదే పదే ప్రకటనలు చేస్తూనే రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటామని ప్రకటించడం విద్యార్థులను మానసికంగా వేధించడమేనని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 10వ తరగతి ఇంటర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలని, తదుపరి విద్యా సంవత్సరం చదువులపై విద్యార్థులు దృష్టి సారిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి, నరసింహారావు, ప్రదీప్ కుమార్, చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి మరి ఆయన స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. తదుపరి మరి లాక్డౌన్ విధించడంతో మరి పిల్లలకు సెలవులు ఇవ్వడం జరిగింది. మరలా ఇప్పుడు 10 ఇంటర్మీడియట్ పరీక్షలు మరలా పెడతాము అని చెప్పేసి మళ్ళా స్టేట్మెంట్ ఇవ్వటం, మరి ఈ స్టేట్మెంట్ల వల్ల మరి విద్యార్థులు, విద్యార్థినుల తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి లోనయ్యి మరి ఆవేదన చెందినటువంటి పరిస్థితి. మరలా పరీక్షలు
పెడతామంటడం కూడా ఇది శోచనీయం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఆదిమూలపు సురేష్ గారు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అదిగో పరీక్షలు పెడుతున్నామంటాడు, ఇదిగో మేము రద్దు చేస్తున్నామంటాడు, అదిగో వాయిదా వేస్తున్నామంటాడు, ఇదిగో మరల మేము పునరుద్ధరిస్తున్నామంటాడు. ఈ విధమైన మాటలు మరి చెప్పుకుంటూ మరి పబ్లిసిటీల కోసము. కాబట్టి ఇకనైనా మరి ఈ దోబుచ్చులాటను మానుకొని రాష్ట్ర ప్రభుత్వము ప్రజల ప్రాణాలు కాపాడి మరి కరోనాకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని మరి ఆ నిమిత్తము మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 2.5 సంవత్సరం కావస్తున్న మరి వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి మరి నియోజకవర్గంలో మరి విద్యాశాఖ మంత్రి గారు చుట్టపు చూపుగా వచ్చిపోవడమే తప్ప ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ చేసిన దాఖలు మొచ్చుకైనా కనపడటం లేదు. మరి ఈనాడు క్వారంటైన్లు ఇక్కడ ఎర్రగొండపాలెం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో క్వారంటైన్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, మరి వాళ్ళకు ఏ విధమైన సదుపాయాలను చూస్తున్నారో కూడా ఆరా తీయలేని పరిస్థితుల్లో మన విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు. మరి ఇక్కడ వైద్య పరంగా ఎంతో వెనుకబడింది. కోవిడ్-19 కేసుల వివరాలను రాష్ట్ర వైద్య శాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 73,749 శాంపిల్స్ ని పరీక్షించగా 18,561 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించారు. రాష్ట్రంలో కోవిడ్ తో పశ్చిమ గోదావరిలో 16 మంది, అనంతపూర్లో 10 మంది, చిత్తూరులో 10 మంది, గుంటూరులో 10 మంది, తూర్పుగోదావరిలో 9, విశాఖపట్నంలో 9, కృష్ణాలో 8, నెల్లూరులో 8, విజయనగరంలో 8, కర్నూలులో 7, శ్రీకాకుళంలో 7, ప్రకాశంలో 4 మరియు వైఎస్ఆర్ కడపలో 3, మొత్తం 100 మంది మరణించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నమోదైన కోవిడ్-19 కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ జిల్లాలో 2,094, చిత్తూరు జిల్లాలో 1,621, తూర్పుగోదావరి జిల్లాలో 31,52, గుంటూరు జిల్లాలో 1,639, వైఎస్ఆర్ కడపలో 815, కృష్ణాలో 396, కర్నూలులో 915, నెల్లూరులో 1,282, ప్రకాశంలో 1,115, శ్రీకాకుళంలో 1,287, విశాఖపట్నంలో 2,098, విజయనగరంలో 962, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,185. మొత్తంగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18,561 కేసులు నమోదయ్యాయి. గ్రామ స్థాయిలో వాలంటీర్లు చేపట్టిన కోవిడ్ సర్వే వివరాలను కంప్యూటర్లో అప్లోడ్ చేయని వారిని విధుల నుండి తొలగించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. ఉలవపాడు మండలం పెదపట్టపాలెం గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో కరోనా వైరస్ కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పెదపట్టపాలెం గ్రామంలో 1,304 గృహాలు ఉన్నాయని, గృహాల వారీగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామంలో ప్రజలందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించి కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపాలన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని హోమ్ ఐసోలేషన్లోనే ఉండే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నోటీసులు జారీ చేయాలని ఆయన చెప్పారు. గ్రామాల్లో మండల స్థాయి అధికారులు కోవిడ్ వ్యాప్తి గురించి తరచుగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు ఎంపీడీఓ రవికుమార్, తహసీల్దార్ సంజీవరావు, మెడికల్ ఆఫీసర్ రాజ్యలక్ష్మి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నోటీస్ ఉన్న పుస్తకం ఒకటి పంపలేదు. ఇంకా ఎవరు డాక్టర్ ఉన్నారు? ఏదో చిన్న రెండు మీరు నాకు డౌట్లు చూస్తున్నా, చూస్తున్నారా లేదా? జస్ట్ నో ఇదో మరి అలా టెస్ట్ చేసుకున్నావా? టెస్ట్ చేస్తే ఏమైంది? దెన్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ టెస్టింగ్. సో టెస్టింగ్ షుడ్ బి ఫోకస్ ఆర్ నీడ్ బేస్. సో అందువల్ల సిమ్టమాటిక్గా అనే దాని మీద టెస్ట్ చేయడంలో మీరు వెరీ పాజిటివ్ ఒంగోలు నగరపాలక సంస్థలో ఎన్నికైన కార్పొరేటర్లు రాజకీయాలకు అతీతంగా కోవిడ్ నియంత్రణకు పోరాడుదామని, ప్రజల ప్రాణాలను కాపాడుదామని విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాపరిషత్లో ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పడిన అనంతరం ఏర్పాటు చేసిన మొదటి సమీక్షా సమావేశమని, ఎన్నికల అనంతరం దురదృష్టవశాత్తు కోవిడ్ సమయంలో నిర్వహించుకోవాల్సి వస్తుందని మంత్రి అన్నారు. ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని, ప్రజలు అంతా గమనిస్తున్నారని మంత్రి అన్నారు. కార్పొరేటర్లకు, అధికారులకు తాను అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు.
పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన 22 కోట్ల రూపాయల నిధులను మంచినీటి సమస్యతో పాటు పార్కుల అభివృద్ధి, నగరంలోని పలు పారిశుద్ధ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒండ్లకమ్మ నుండి పైప్ లైన్ ద్వారా ఏర్పాటు చేసే మంచినీటి పథకానికి కావలసిన 70 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం నుండి మంజూరు చేయిస్తానని మంత్రి తెలిపారు. 3 నెలల్లో ఏర్పాటు చేయబోయే సమీక్షా సమావేశంలోపు ఈ అభివృద్ధి పనులను పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో సంతనంతో పాటు శాసనసభ్యుడు టీజేఆర్ సుధాకర్ బాబు, నగర మేయర్ గంగాడ సుజాత, నగర డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణతో పాటు కమిషనర్ భాగ్యలక్ష్మి, ఇతర అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పాజిటివిటీ అయితే ఉంటుంది మనకి. దాదాపు ఇప్పటికీ మనకి 2764 కేసుల వరకు మనకు రిపోర్ట్ అయ్యాయి. ఇందులో చాలా భాగం వచ్చేసి చాలా వరకు కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. అదేవిధంగా మనకు CCC ఏదైతే ఈ వ్యాక్సినేషన్ సంబంధించి ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది మన కంట్రోలింగ్ చర్యల్లో భాగంగా. అదేవిధంగా ఈ కోవిడ్ నియంత్రణకు ముఖ్యంగా మనకందరికీ తెలుసు. అదేవిధంగా ముఖ్యంగా షాప్స్లలో కూడా ఈ సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడము, చేతులు మన హ్యాండ్స్ కానీ ఎప్పుడే కూడా రెగ్యులర్గా శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. ఇచ్చినటువంటి మైక్రో లెవెల్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక 250 యూనిట్స్ కింద ఒక్కొక్క కార్మికుడికి ఇచ్చారు. కానీ అదే వాలంటీర్కి వచ్చిన వాళ్ళకి ఒక 50 హౌసెస్ తోటి ప్లస్గా ఇచ్చారు. ఐడెంటిఫై అవుతారు వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సెంటర్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఆ ఫోన్ నెంబర్ వాళ్ళ పేరు టాలీ అవుతుంది. స్పెషల్గా మనకి పడకలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మీరు 2 రోజులుగా మీరు ఇస్తున్నటువంటి బులెటిన్స్ అన్న నిజంగా ప్రజల్లో చాలా అంతవరకు రెక్టిఫై చేయాలి. రెమిడిసివర్స్ అవసరమైతే మేము ఉచితంగా ఇస్తాము, పేద ప్రజలు ఎవరూ భయపడద్దు. ప్రతి కార్పొరేటర్లో ప్రతి కార్పొరేటర్ సంబంధించి ఆ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు 20 లక్షల రూపాయలు ప్రతి డివిజన్ కేటాయించినందుకు కూడా మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చిన గుర్తొచ్చే ఒక పదం వాసన్న. మీరు చేసే ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పుడైనా సరే వాసన్న వారియర్స్గా మా 50 డివిజన్ల కార్పొరేటర్లు మీ వెన్నంటే ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటాం. కాకపోతే కొంతమంది మాట వినడం లేదు, పని చేయట్లేదు. మిగతా వాళ్ళని కూడా వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, పని చేయనివ్వట్లేదు. మేము కేవలం నవరత్నాల వరకు మాత్రమే చేస్తాం, మిగతా పనులు మేము చెయ్యమంటున్నారన్న వాళ్ళు. ఇప్పుడు ఈ పరిస్థితి ఈ నెల 2 నెలలు ఈ కోవిడ్ ఇదిగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా కోవిడ్ సంబంధించిన విషయాల్లో చొరవ తీసుకొని మనం బాధితులని మనం కాపాడాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ విషయంలో ఎవరైనా కార్పొరేటర్లందరూ కూడా ఎంతో చేసుకోవాల్సిన బాధ్యత మనం ఎదుగుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కలిసికట్టుగా మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో ఒక మంచి కార్పొరేషన్గా ఫస్ట్ కార్పొరేషన్, ఇది కార్పొరేషన్ వచ్చి మొదటిసారి ఎలక్షన్స్ జరిగినాయి. మరి కార్పొరేట్ అందరూ కూడా ఈసారి 160,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా చీరాల పేరాలలో నమోదైన మొదటి బ్లాక్ ఫంగస్ కేసుతో సిద్ధ సురేష్ అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నెల 14వ తేదీన కరోనా పాజిటివ్తో గుంటూరులో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స తీసుకుని కోలుకోవడం జరిగింది. సురేష్ కోలుకోవడం జరిగింది. తిరిగి అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ను హైదరాబాద్లో ఉన్న సన్షైన్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటూ దవడకు శస్త్రచికిత్స పొందుతూ బ్లాక్ ఫంగస్తో నేడు తుదిశ్వాస విడిచారు. ఇంత క్లిష్ట సమయంలో సురేష్కు అండగా అతని మిత్రులు నిలిచారు. సురేష్తో పాటు చదివిన అతని మిత్రులు 5 లక్షల రూపాయలు వసూలు చేసి వైద్యానికి ఖర్చు చేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయిందని సురేష్ మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతునికి 2 ఆడపిల్లలు, భార్య ఉన్నారు. ప్రభుత్వం మానవత దృక్పథంతో తమను ఆదుకోవాలని మృతుని తల్లి సిద్ధా విజయలక్ష్మి వేడుకుంటున్నారు. ఇదా సురేష్ అండి, వాళ్ళ అమ్మగారిని నేను. ఇట్లా కరోనా వచ్చింది,
గుంటూరు తీసుకెళ్ళాము. అక్కడ చూపించాము, కరోనా తగ్గింది, ముక్కు వాసి ఇదయింది. మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు, హైదరాబాద్ తీసుకెళ్ళాము. హైదరాబాద్ తీసుకెళ్తే హైదరాబాద్లో ఆపరేషన్ చేశారు, తగ్గలేదండి, చనిపోయాడు నిన్న పొద్దున 6:30కి. పైకి ఇద్దరు ఆడపిల్లలండి, ప్రభుత్వం వారు ఆదుకుంటారని చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో నెలాఖరు వరకు పొడిగించిన కర్ఫ్యూ నిబంధనలు, కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నట్లు ప్రకటన. రాజకీయాలకు అతీతంగా ఒంగోలు నగరపాలక సంస్థలో ఎన్నికైన కార్పొరేటర్లు కోవిడ్ నియంత్రణకు ముందుకు రావాలి, పిలుపునిచ్చిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. గ్రామస్థాయిలో వాలంటీర్లు చేపట్టిన కోవిడ్ సర్వే వివరాలను కంప్యూటర్లో అప్లోడ్ చేయని వారిని విధుల నుండి తొలగించడానికి చర్యలు తీసుకోవాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. రాష్ట్రంలో కరోనాతో పాటు పెరిగిన బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య, రాష్ట్ర వ్యాప్తంగా 12 కేసులు నమోదు, జిల్లాలో బ్లాక్ ఫంగస్తో ఒకరు మృతి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.